రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చల్ ఈడీ ఆఫీస్కి పిలుపునిచ్చాయి. ఇక ఈడీ ముట్టడిలో భాగంగా విపక్ష పార్టీలు ర్యాలీగా బయలుదేరాయి. మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు కక్షపూరితంగా ఈడీ సంస్థ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ర్యాలీలో దాదాపు 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కేంద్రం తీరును తప్పుపట్టారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మరోవైపు వారందరినీ అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ ఆఫీస్ లోపలికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అదాని అవినీతి అంశంలో మోదీ ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఐక్య పోరుకు సిద్ధమయ్యాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన భేటీకి హాజరైన వివిధ పార్టీల నేతలు పార్లమెంటు నుంచి ఈడీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీకి తీర్మానించాయి. అదాని వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. విపక్ష పార్టీల నేతలు అదాని హిండెన్బర్గ్ వివాదంపై జేపీసీతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. Thank you.